ఈ రైతు భరోసా కేంద్రాల కోసం 2,300 కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం 3,200 కట్టారు. 3,200 కట్టి ఒక 3,000 సగంలోనే వదిలేశారు. ఇంకొక 4,500 అసలు పూర్తిగా వ్యవసాయ శాఖ దీన్ని అబాండన్ అంటే వదిలేశారు, వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇవి కేవలం పేపర్ పైనే ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు. అంటే ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా ఒక వ్యవసాయ రంగం మన దేశంలోనే ఈ రోజుకి కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ శాతం ఉపాధి కల్పించే రంగం ఇది. ఇటువంటి రంగాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా నష్టం కలిగించే విధంగా కొన్ని విధానాలు తీసుకొచ్చి రైతన్నకి ఇబ్బంది పెట్టే విధంగా చేశారో మీ అందరికి అర్థమవ్వాలి. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంత్రి గారు శాసనసభలో అన్నారు, అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధాన్ని శిరస్సు వహించి అభివాదం తెలిపే ప్రభుత్వం మాది అన్నారు. అదే రోజున ఆయన జాన్ ఎఫ్ కెనడీ, థామస్ జెఫర్సన్, శ్రీశ్రీ గారిని కోట్ చేస్తూ రైతు లేనిదే రాజ్యం లేదని, గుండెల నిండా విశ్వాసంతో రైతుల్ని జాగ్రత్తగా చూసుకుంటామని ఇదే ఆర్థిక మంత్రి గారు శాసనసభలో చెప్పారు. మరి ఈ రైతు భరోసా కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ఒకసారి చూస్తే, ఏ సంవత్సరం అయితే వాళ్ళు ప్రకటించారో 2020 నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు ఇచ్చారు. 2021 నుంచి 2022 వరకు బడ్జెట్కి అలొకేషన్ ఎంత ఇచ్చారో కూడా ఎవరు తెలియదు అసలు, దానికి వివరాలు లేవు. 2022-23లో 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం 2023-24లో 40 కోట్ల 46 లక్షల రూపాయలు, ఇది బడ్జెట్ అలొకేషన్. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఇది చేశారండి, 156 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చి అన్నదాత గురించి ఈ విధంగా మీరు శాసనసభలో మాట్లాడి ఎంత మోసం చేశారో ఈ రోజున క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు అర్థమవుతుంది. చాలా రైతు భరోసా కేంద్రాలు అద్దెకు తీసుకున్నారు క్షేత్రస్థాయిలో. నేను పర్యటించి నేను చెప్తున్నాను వాస్తవాలు. సంవత్సరం నుంచి అద్దె చెల్లించలేదు. రైతు భరోసా కేంద్రాలకి ఇవ్వాల్సిన అద్దె రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి అక్కడ స్థానికంగా ఉన్న యాజమాన్యాలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అద్దె ఇవ్వలేదు. ఫ్రస్ట్రేషన్లో పాపం చాలామంది తలాలు వేసేసారు లాభం లేదని. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కనీసం 5 ఎంప్లాయీస్ ఉంటారని వీళ్ళు చెప్పారు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? ఒక్కరు. కేవలం ఒకే ఒక ఎంప్లాయీని వీళ్ళు పెట్టారు. ఎక్కడ చూసినా ఒక 20 అంశాల గురించి వీళ్ళు ప్రస్తావిస్తూ ఈ 20 కార్యక్రమాలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఒక నాలెడ్జ్ సెంటర్గా, ప్రతి గ్రామంలో ఒక నాలెడ్జ్ సెంటర్గా మేము మార్చేస్తాం వ్యవసాయ రంగాన్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చెప్పిన వ్యక్తులు. చివరికి రైతుకి అందించాల్సిన పరికరాలు, తైవాన్ స్ప్రేలు కానివ్వండి, టార్పాలిన్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానీ, రోటోవేటర్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా అమ్మే విధంగా తీసుకొచ్చారు. విత్తనాలు కూడా మార్కెట్ ధరలో లభించే ధర కన్నా ఎక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే ఒక 39 కంపెనీలతో వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు విత్తనాల సరఫరా కోసం. ఒక 39 కంపెనీలతో ఎంఓయూ చేసుకుని ఈ 39 కంపెనీల నుంచి వచ్చే విత్తనాలే వీళ్ళు సరఫరా చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారు. అదేవిధంగా ఈ కేవైసీ నమోదు, మొన్న తుఫాను వచ్చినప్పుడు పర్యటిస్తుంటే రైతులందరూ కూడా పాపం ఎంతో ఆందోళనతో, ఎప్పుడైతే వీళ్ళు కాగితాలు తీసుకువెళ్ళి ఒక రైతు భూమి ఉన్న రైతు, వ్యవసాయం చేసుకున్న రైతు తన సొంత భూమి అయితే ఆ దస్తావేజులు తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే ఇంటర్నెట్ పనిచేయడం లేదు, అప్లోడ్ చేయడానికి స్టాఫ్ లేరు, ప్రొద్దున పోతే సాయంత్రం రమ్మంటారు, సాయంత్రం వెళ్తే మరుసటి రోజు రమ్మంటారు. ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఈ రోజున రైతుకి కనీసం ఇన్సూరెన్స్ పథకం కూడా వర్తించకుండా ఈరోజు అనేక మంది లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇక కౌలు రైతుల విషయం అయితే వర్ణాతీతం, సీసీఆర్సీ కార్డు ఉంటేనే మీద ఈ కేవైసీలు నమోదు చేస్తామంటున్నారు.
ఒకప్పుడు మన రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. అవి క్రమేణా తగ్గించుకుంటూ ఇప్పుడు 17 లక్షలు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎవరైనా అడుగుతారు ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం 65 నుంచి 70% వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు చేసుకుంటున్నారు పాపం. కానీ కౌలు రైతులకి మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్న ఈ రైతు భరోసా కేంద్రాల్లో న్యాయం జరగడం లేదు, నమోదు కూడా చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కనీసం అక్కడ సిబ్బంది లేరు కాబట్టి. 13,325 గ్రామ పంచాయతీల్లో 680 మండలాలు మన రాష్ట్రంలో అయితే ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థ, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, విత్తనాలు సరఫరాలో కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యం ఫర్టిలైజర్ యూరియా డిఏపి ఈ సరఫరాల విషయంలో ఎప్పుడు రైతుకి ఆ దుకాణం నిర్వహిస్తున్న యాజమాన్యానికి ఒక అనుబంధం ఉండేది. పరస్పరం వాళ్ళకి ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళ ప్యాకెట్ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇవ్వడం, దానికి ఆ షాప్ యాజమాని జాగ్రత్తగా వాళ్ళకి వేరే కంపెనీని తెప్పించో ఏదో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసో రైతును కాపాడే విధంగా చేసేవాళ్ళు. రాష్ట్రంలో 23,076 ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి. 23,076 ఫర్టిలైజర్ షాపులు. ఈ షాపుల పైన ఈరోజు దౌర్జన్యంగా వీళ్ళు ఇబ్బంది పెట్టి కేవలం ఆర్బీకేలోనే మీరు కొనాలని, ఎందుకంటే అక్కడ కూడా ఫర్టిలైజర్ కూడా మళ్ళీ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పోనీ ప్రతి రైతుకు అందుతుందా? అందదు. అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తేనే ఇస్తారు. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే రైతులు ఏ విషయంలోనైనా సరే ఒక రైతుని మనం ఈరోజు మనం పోయి కలిస్తే ఈ రైతు భరోసా కేంద్రాల వలన మీకు ఏమైనా బెనిఫిట్ కలిగిందా? రండి, మీరు క్షేత్రస్థాయిలో మనం వెళ్ళి చెక్ చేద్దాం. దానికి నేను 2 అద్భుతంగా స్టడీ చేసిన వివరాలు కూడా నేను మీ ముందు పొందుపరుస్తాను. ఎక్కడైనా సరే కనీసం సాయిల్ టెస్టింగ్ ఈ ఆర్బీకేలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కనీసం రైతుకి మార్కెట్ ఇంటర్వెన్షను, స్టెబిలైజేషను, ఈ పంటకి ఎక్కువ ధర వస్తుంది మీరు మార్చుకోండి, ఫోర్కాస్టింగ్ చేయాలి కదా స్థానికంగా. అసలు తుఫాన్ వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు, రైతు కష్టాల్లో ఉన్నప్పుడు 3 రోజులు 4 రోజులు వారం రోజుల తర్వాత కూడా మనం పోయి అడిగితే ఒక్క సిబ్బంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇదివరకు తిరిగేవాళ్ళు క్షేత్రస్థాయిలో, ఈ రోజున ఒక్క సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి రైతుకి ఒక భరోసా కల్పించి ఆదుకునే విధంగా ఎవరు కూడా నిలబడడం లేదు.